సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం సూది మొనపై ఎయిడ్స్ భూతం అనే అంశం గురించి తెలుసుకుందాం చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారు చేస్తుంది అలాంటిది భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది అక్కడి విద్యార్థుల పాలిట హెచ్ఐవి వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది ఎనిమిది వందల మందికి పైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు యావత్ భారతవానికి దుర్వార్తను మోసుకొచ్చింది ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదక ద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరెల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబైలైంది త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది పాఠశాల కాలేజీ స్థాయిలోనే మాదక ద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం ముద్దునిద్రపోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు వైరస్ సోకిందని వారిలో నలభై ఏడు మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది ఐదు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు ఎయిడ్స్తో బాధపడుతున్నారు అయితే వీరిలో చాలామంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంతమందికి వ్యాధి సోగుతోందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి త్రిపురలో ఏటా వందల హెచ్ఐవి పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి ఇటీవల కాలంలో పాఠశాల కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్ఐవి సోకుతోంది ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది హెచ్ఐవి సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్ను ఇంకొక వ్యక్తి వాడడం ద్వారా హెచ్ఐవి సోకడం చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తోంది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై కాలంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ వాడకం ఐదు శాతం ఉంటే కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై మూడులో అది రెట్టింపు అయింది హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ రేట్ కూడా పెరిగింది శృంగారం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి తగ్గింది కానీ సూది ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చాలా ఎక్కువైంది అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సమర్పిత దత్త వెల్లడించారు గత దశాబ్దంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య మూడు వందల శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్ఐవి ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటి చెప్తోంది నివేదిక బయటకొచ్చాక మీడియాలో ప్రజల్లో గగ్గోలు మొదలైంది విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్ సాహా సర్కార్ అప్రమత్తమైంది మాదక ద్రవ్యాల అక్రమ సరఫరా వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు పాజిటివ్ వచ్చిన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని సాహా స్పష్టం చేశారు హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్టీ శరీరంలో వైరస్ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు ఏఆర్టీ ద్వారా రక్తంలో వైరస్ క్రియాశీలతను తగ్గించవచ్చు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్ మరింత మొదలకుండా ఏఆర్టీ చూస్తుంది అయితే ఎయిడ్స్ను శాశ్వతంగా నయం చేయలేము గానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సా విధానం సాయపడుతుంది మే నెల నాటికి చికిత్స కోసం రాష్ట్రంలోనే ఏఆర్టీ కేంద్రాల్లో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు మే నెల లెక్కల ప్రకారం ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు కొత్త కేసుల్లో టీనేజ్ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి శృంగారం రక్తమార్పిడి ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ను కొని తెచ్చుకుంటున్న యువత సంఖ్య ఏకంగా నలభై మూడు రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారిన పడిన పదహారు నుండి ముప్పై ఏళ్ల వయసు వారిలో ఎనభై ఏడు శాతం మంది యుక్త వయసు వాళ్లే ఉన్నారు ఇందులో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఏళ్ల వయసు వారు ఏకంగా నలభై మూడు పాయింట్ ఐదు శాతం మంది ఉన్నారు పదిహేను లోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు మాదక ద్రవ్యాలు ఖరీదైనవి వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల కాలేజీ విద్యార్థులకు ఉండదు సంపన్నులకే ఇది సాధ్యం ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు పాకెట్ మనీని వేటికోసం ఖర్చు చేస్తున్నారు అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్య గోచరమైంది అని సమర్పిత అన్నారు ఈరోజు మనం సూదిమునపై ఎయిడ్స్ భూతం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ ఛానల్స్